గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో మనము ఓ గురించి తెలుసుకున్నాము. ఓ అంటే ఒకటి వస్తుందని తెలుసుకున్నాం కదా. ఇవాళ సెకండ్ ఓ గురించి తెలుసుకుందాం పిల్లలు. చూడండి బోర్డు మీద నేను సెకండ్ ఓ గురించి బొమ్మ గీశాను. ఓ ఓడ ఏమొస్తుంది పిల్లలు? ఓ ఓడ ఇక్కడ రాశాను చూడండి పిల్లలు. ఓతోటి ఏమొస్తుంది? ఓడ ఏమొస్తుంది? ఓడ. ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది ఈ ఓ అక్షరాన్ని మాత్రమే. ఏం గమనించాలి పిల్లలు? ఓ అక్షరాన్ని మాత్రమే. మీకు బుక్ లో కూడా ఇదే పిక్చర్ ఇచ్చారు. సి చిల్డ్రన్ లాస్ట్ ప్రీవియస్ క్లాస్ మే అపన్ ఓ అక్షర్ కే బారే మే పళ్ళియేనా ఓ ఒకటి ఆతే బోల్కే ఆ జపన్ ఓ ఓడా ఆతే బోల్కే సెకండ్ ఓకే బారే మే జాన్ రే దేఖో బచ్చో ఓ ఓడా ఇస్మే అబ్జర్వేషన్ ఓన్లీ ఓ లెటర్ ఓ. సి చిల్డ్రన్ ఆప్ లోకే పాస్ డబల్ రూల్ నోట్ బుక్ రైతే నా ఉస్మే ఓ అక్షర్ కైసా లిఖనా మై బోర్డ్ పే లిఖే బతా తుమ్ దేఖో బచ్చో ఓ ఓ కైసా రైతే బోలి మై క్యామిల్ కు దేఖే నా క్యామిల్ కా సిర్ ఉప్పర్ కైసా రైతే వైసా ఓ ఆనా ఓ ఓడా 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 ఓ ఓడా. చూసారు కదా పిల్లలు ఓ అక్షరాన్ని నేను ఎలా రాశానో. మీ దగ్గర ఉన్న డబల్ నోట్బుక్లో ఫుల్ పేజ్ క్లాస్ వర్క్ ఈ ఓ అక్షరాన్ని రాయాలి. ఇప్పుడు మీ దగ్గర ఉన్న రీడర్ తీయండి పిల్లలు. సి చిల్డ్రన్ పేజ్ నెంబర్ 12 ఓ ఓడా. పేజ్ నెంబర్ 12 ఓ ఓడా. ఓ ఓటు ఓ ఓరిమి. ఓ ఓడా ఓ ఓటు ఓ ఓరిమి. సి చిల్డ్రన్ ఓన్లీ అబ్జర్వేషన్ ఓ లెటర్ రెడ్ కలర్కి అక్షర్కి చాప్లో ఆ సర్కిల్ కర్ణా ఓ ఓడా ఓ ఓటు ఓ ఓరిమి. ఆర్ ఎం పే అప్లో బాక్స్ మే ఓ అక్షర్ లిఖనా బచ్చు ఓ అక్షరము రాయాలి పిల్లలు. చూడండి నేను ఎలా రాస్తున్నా చుక్కల్ని కలుపుతూ ఓ ఓడా 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 ఓ ఓటు ఓ ఓరిమి ఓ ఓడా ఓ ఓడా. చూసారు కదా పిల్లలు నేను ఎలాగైతే రాశానో. మీరు కూడా యూట్యూబ్ క్లాస్ చూసి అలాగే రాయాలి. సి చిల్డ్రన్ దేఖేనా మై అప్ క్లాస్ మే కైసా లిఖి వైసి తుమ్లోగా భీ లిఖనా ఆర్ ఏ ఓ అక్షర్కు డబల్ రూల్ నోట్ బుక్ మే ఫుల్ పేజ్ లిఖనా అబ్ మే డబల్ రూల్ బుక్ మే కైసా లిఖనా ఏక్ బార్ బతా తుమ్ దేఖోవచ్చు. సి చిల్డ్రన్ డబల్ రూల్ నోట్ బుక్ ఆజ్ కా డేట్ టుడేస్ డేట్ హోంవర్క్ సెకండ్ ఓ ఓ ఓడా ఓ ఓడా ఓ ఓడా ఓ ఓడా ఓ ఓడా ఓ ఓడా ఓ ఓడా. చూసారు కదా పిల్లలు నేను ఎలాగైతే ఈ ఓ అక్షరాన్ని నీట్గా గుండ్రంగా రాశానో. మీరు కూడా ఇదే మాదిరిగా యూట్యూబ్ క్లాస్లో చూసి రాయాలి పిల్లలు. సి చిల్డ్రన్ దేఖేనా మై ఓ అక్షర్కు కైసాలికి దో లైన్స్ మేచ్ రౌండ్ నీట్ ఫింగర్ గ్యాప్లు అయితేవే కైసాలికి వయసు తుమ్లోగా అవి డబల్ రూల్ నోట్బుక్ మే ఫుల్ పేజ్ ఓ అక్షర్కు లిఖనవచ్చు. చూడండి పిల్లలు ఎలాగైతే రాశానో అలాగే రాయాలి డబల్ రూల్ నోట్బుక్లో. ధన్యవాదాలు.